ఇలాగా కార్ మీద కూర్చొని ఇప్పటానికి వెళ్ళటం మనందరం కూడా చూసాం. ఇప్పటం ఎక్కడ ఉంది అయ్యా? ఎక్కడ ఉంది? మంగళగిరిలో ఉంది. మంగళగిరికి అభ్యర్థి ఎవరయ్యా? మన తింగరోడు పప్పు 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 పిల్ల మిత్రగాడు. ఆయన అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నించొని ఓడిపోతే మళ్ళీ ఆయనే అక్కడ నించోవాలనుకున్నప్పుడు ఆయన వెళ్ళాలి, కానీ ఈయన వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? ప్రజల్లో ఇతను చులకనైపోవాలి, ఇతను చేసే హావభావాలు పిచ్చి చేష్టలు రౌడీజం చూసి ప్రజలు అసహించుకునే విధంగా చేస్తూ తన కొడుక్కి చెడ్డ పేరు రాకుండా ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు వైజాగ్ కాని ఇప్పటం కాని ఎక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చినా అది మాకు చాలా సంతోషం, మాకు చాలా ఉపయోగం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా 20-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గేదే లేదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభిమాన్ అయిపోవాలనుకుంటున్నా. గతంలో చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఇదే పచ్చ పత్రికలు పచ్చ ఛానళ్లు ఆయన ఎలా ఆకాశంలోకి ఎత్తేసి చివరి నిమిషంలో డబ్బులు కింద ఎలా పడేశారో మనం చూసాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ తమకు ఉపయోగపడేంత వరకు వాడుకొట్టారు, ఆ తర్వాత కరవే కాకులాగా తీసి పడేయటం అనేది చంద్రబాబు నాయుడు నైజం. అది ఎన్టీఆర్ కుటుంబమైనా నువ్వైనా ఒకటే అని కూడా ఈ సందర్భంగా తెలుసు.